గాదర్ కిషోర్ అనే టోడు, వాడు చిల్లరగాడు. వాడు ఎందుకు చెప్తున్నామంటే, వాడు మేమంతా ఉస్మానియా సిటీలో ఉన్నోళ్ళం, తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం. ఆనాడు వాని బతుకు, వాడు వాని స్థితి ఇంకా చెప్పరానిది. వాడు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ పక్కల ఆరాధన థియేటర్ ఉంటుండే, వాడికి పసలు గత లేక ఆరాధన థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకుంటుండే వాడు. బ్లాక్ లో వాళ్ళని ప్రెదిరించి విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసి వాడు జేబులో పెట్టుకుని ఫ్రీగా వాళ్ళను థియేటర్లకు పంపిస్తుండేవాడు. అట్లాంటి పరిస్థితి వాంది. ఈరోజు వాడు 2 సార్లు శాసనసభ్యుడై ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం వస్తే ఆ ప్రజాప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని పరిచయ పదజాలంతో దూషిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నానంటే, ఈరోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కాపాడుకుంటుంటే మీకు బుద్ధి చెప్పి మీకు ఈపి మీద దంచి చెప్పు తీసుకొని కొట్టి మిమ్మల్ని ఇంట్లో పంట పెట్టారు ప్రజలు. కానీ ఈరోజు పదే 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 ముఖ్యమంత్రి గారిని అవమానించేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఖబర్దార్ అని చెప్పేసి సందర్భంగా గాదర్ కిషోర్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. అరే గాదర్ కిషోర్, నువ్వు గతంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో నీవు నీ ప్రవర్తన వింత ప్రవర్తన నీ విచిత్రమైనటువంటి బిహేవియర్ అందరు ప్రజలకు అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు తెలియదు కాదు. నువ్వు గత చరిత్ర ఎందుకు ఈరోజు గుర్తు చేయదలుచుకున్నామంటే, నువ్వు మాట్లాడేటువంటి మాటలు అనైతికమైనటువంటి మాటలు. నువ్వు నీ యొక్క ఆలోచన విధానము ఈ సమాజానికి ఏమాత్రము పనికిరానటువంటి ఆలోచనను ప్రజల ముందు ఉంచుతున్నావు అనే విషయాన్ని చెప్పడానికే నీ యొక్క గత చరిత్రను గుర్తు చేస్తా ఉన్నాము. నువ్వు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులను అమ్మాయిలను నువ్వు రకరకాలుగా వేధిస్తా ఉంటుంటే ఆ రోజు పీడిఎస్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి నిన్ను చెప్పు తీసుకొని బుద్ధి చెప్పిన సంగతి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఎందుకోసం చెప్తా ఉన్నామంటే, ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉంటుంటే బాధ అవుతా ఉన్నది. వాళ్ళు గతంలో ఏం చేశారనే విషయాన్ని ఈరోజు మీ తెలంగాణ మన తెలంగాణ ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క గాదర్ కిషోర్ అనేటోడు అమ్మాయిలను వేధించినోడే. ఆయన 2 సార్లు శాసనసభ్యుడు, మరి ఎట్లా అయిండో నిజంగా ఎట్లా అయిండో అనంటే ఈరోజు అందరం ఆశ్చర్యపోల్చినటువంటి విషయం. ఇంకా మళ్ళీ అయ్యే పరిస్థితి ఏం లేదు. ఎందుకోసం అనంటే, తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ విద్యార్థులందరూ పోరాటం చేస్తే ఆనాడు 2 సార్లు నీకు అధికారం ఇచ్చారు ప్రజలు. అయ్యో తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళని ఆయన చెప్పుకుంటుంటే ఈరోజు ప్రెస్ మీట్ల మేమంతా కొట్లాడి జైలు పోయినాం, వందల కేసు పెట్టుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు ఉద్యమం అంటే, ఆయన ఉద్యమం చేయలేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాడు. ఎన్నడరా నువ్వు ఉద్యమం చేసింది దాదర్ కిషోర్? మాకు తెలియని ఉద్యమ చరిత్ర ఏడుందిరా నీది, చూపినది. నీ మీద కేసు అయిందో మా మీద కేసులని రారా చూద్దాం. నువ్వు తిని ఆ ఓల్డ్ పిచ్ హాస్టల్లో పడుకునేది. బాలకృష్ణన్ గారేమో తాగి 12 గంటల వరకు తాగి పొద్దున 12 గంటలకు లేచేది వాడు. మీ చరిత్ర మాకు తెలియదారా? మీ చరిత్ర, మీ యొక్క హీనమైనటువంటి చరిత్ర, అనైతికమైనటువంటి విలువలేనటువంటి మీ చరిత్ర మాకు తెలియదా? ఆయన ఉద్యమంలో ఉన్నాడట.